శ్రీశైలంతో పాటు మహానంది, నందివరం, దేవరగట్టు ఆలయాల్లో ఉత్సవాలకు సంబంధించిన వివరాలను, అటు దేవాలయాల్లో జరిగే పూర్తి సమాచారాలను ఇప్పటికే అధికారులు వెల్లడించారు. 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు ఆయా ఆలయాల పరిధిలో ఉన్న సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు అర్చకులు. మహానంది క్షేత్రంలో అక్టోబర్ 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు దశాన్నిక దీక్షతో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ యాగంలో భాగంగా శతచండీ యాగం అనేటువంటిది లోక కళ్యాణార్థమై నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు తెల్లవారుజామున ఇక్కడ ఉన్నటువంటి కామేశ్వరి అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాదులు కానీ, అంతం శ్రీచక్రార్చనలు కానీ, అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో ఉత్సవాలు చేయడం కానీ, సహస్ర దీపాలంకారాలు చేయడం కానీ, వివిధ రకాలైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడం కానీ, అమ్మవారి కలశ స్థాపన చేయడం, ఇలా అనేక రకములైనటువంటి వైదిక కార్యక్రమాలతో ఈ యొక్క 9 రోజులు కూడా మహానంది క్షేత్రంలో లోక కళ్యాణార్థమై చాలా వైభవంగా జరుగుతుంది.